తిరుపతి నుంచి బ్రేకింగ్ అంటోంది. తిరుపతి చిత్తూరు కలెక్టరేట్లలో ఓట్ల లెక్కింపు సిబ్బందికి శిక్షణ ఇస్తున్నారు. మోడల్ కౌంటింగ్ సెంటర్లను ఏర్పాటు చేసి అధికారులకు అక్కడ శిక్షణ ఇస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్, బ్యాలెట్ పేపర్స్, ఈవీఎం ఓట్ల లెక్కింపులో శిక్షణ ఇస్తున్నారు. ఈ శిక్షణలో పాల్గొన్నారు రిటర్నింగ్ అధికారులు, ఏఆర్ఓలు, కౌంటింగ్ సూపర్వైజర్లు, అసిస్టెంట్లు. ఓట్ల లెక్కింపు ఫలితాల ప్రకటన వేగంగా ఉండాలని అధికారులకు ఈసీ ఆదేశాలు ఇచ్చింది. సో ఈ మేరకు తిరుపతి చిత్తూరులో కౌంటింగ్ సెంటర్ల దగ్గర విస్తృతమైన ఏర్పాట్లు చేశారు. స్ట్రాంగ్ రూమ్ నుంచి కౌంటింగ్ హాల్కు వెళ్లే మార్గాల్లో పటిష్టమైన బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. భద్రతా ఏర్పాట్లను ఎప్పటికప్పుడు కలెక్టర్లు, ఎస్పీలు పర్యవేక్షిస్తున్నారు. పోలింగ్ రోజు, పోలింగ్ తరువాత తిరుపతి, చంద్రగిరిలో అల్లర్లు జరిగాయి. తిరుపతి మహిళా వర్సిటీ దగ్గర అల్లర్లపై వైసీపీ ఫిర్యాదు మేరకు తిరుపతి, చంద్రగిరి నియోజకవర్గాలకు చెందిన 37 మంది టీడీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు టీడీపీ నేత పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో 13 మంది వైసీపీ నేతలను అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో కౌంటింగ్ సమయంలోనూ అల్లర్లు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో స్ట్రాంగ్ రూముల దగ్గర క్రౌడ్ మేనేజ్మెంట్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఈసీ ఆదేశించింది.